నమస్కారం, ఆర్కే టీవీకి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉత్తరాది రాష్ట్రాలలో వికసించిన కమలం దేశంలో నమో మంత్రం పనిచేస్తుందన్న బీజేపీ శ్రేణులు. ముదిరాజులను బీసీఏలోకి చేర్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలి, ముదిరాజు మహాసభ రాష్ట్ర కార్యదర్శి శంకర్. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాటేపల్లి జనార్దన్ రెడ్డి గెలుపు ఖాయం, ఆల్మేవా రాష్ట్ర కార్యదర్శి ఫరూక్ హుసేన్. దేశంలో ప్రధాని మోదీకి అత్యంత ప్రజాదరణ లభిస్తుందని, దేశంలో తిరుగులేని పార్టీగా బీజేపీ అవతరిస్తుందని బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి అన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మహబూబ్నగర్ జిల్లాలో బీజేపీ కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయం నుంచి క్లాక్ టవర్ దాకా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దును ప్రజలు ఆమోదం తెలిపారనడానికి ఈ ఎన్నికల్లో బీజేపీ విజయమే నిదర్శనమన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫలితాల్లో ఇప్పటి వరకు కూడా ఉత్తరప్రదేశ్, అదేవిధంగా ఉత్తరాఖండ్లో మరి మంచి భారీ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా గోవా, మణిపూర్లో కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. మరి ఈరోజు ఉత్తర భారతదేశం కాదు, భవిష్యత్తులో దక్షిణ భారతదేశంలో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగరవేయడానికే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా కృషి చేసి వచ్చే 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ దక్షిణ భారతదేశాల్లో కూడా ఆ ఆధిక్యం చూపించాలి. ఈరోజు 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక ఎమ్మెల్యేలతోటి విజయం సాధించి దేశంలోనే పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో 2/3 మెజార్టీతోటి సుమారు 300 ఎమ్మెల్యేలను గెలిపించుకొని 15 సంవత్సరాల తర్వాత తిరిగి అధికారాన్ని చేపట్టడం, అదే రకంగా ఉత్తరాఖండ్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించటం, మణిపూరు, గోవా రాష్ట్రాల్లో నీవా నేవా నేనా అన్నట్టుగా అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. ఈ సందర్భంలో ఈ జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి సందర్భంలో దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. అదే రకంగా ఈరోజు దేశంలో ఈ యొక్క స్థానిక లోక రీజనల్ పార్టీస్ ఏవైతున్నాయో వాటికి కాలం చెల్లింది అనేటువంటి పద్ధతిలో ఈరోజు ఈ యొక్క 5 రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజల యొక్క తీర్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి రీజనల్ పార్టీస్కి అవకాశం లేదు. ఈ దేశం బాగుపడాలంటే, ఈ దేశం ముందుకు పోవాలంటే ప్రపంచంలో ఈ యొక్క 21వ శతాబ్దంలో ఈ యొక్క దేశం ప్రపంచంలో ఒక శక్తివంతమైనటువంటి దేశంగా తయారు కావాలంటే నేషనల్ పార్టీస్నే బలపరచాలనేటువంటి ఆలోచనతో ఈరోజు సామాన్య ప్రజలు కూడా ఉన్నారు. తీసుకొని మీ బలాన్ని పెంచుకోవటానికి, ప్రత్యర్థి రాజకీయ పార్టీల్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసినారో అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మిగతా పార్టీలకు వెళ్ళి చేసుకున్నటువంటి వాళ్ళను రాజీనామా చేయించి మీకు అంత దమ్ముంటే, ధైర్యం ఉంటే ఎన్నికలకు బై ఎలక్షన్స్ కండక్ట్ చేయండి, అప్పుడు ఎవరు ఎవరి తరఫున ఉన్నారో తేలుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులను బీసీఏలోకి చేర్చి ముదిరాజుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కళాభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2009 సంవత్సరంలో జీవో నెంబర్ 5 అమలయ్యే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. హక్కుల కోసం ఏ కులం వారైనా పోరాటం చేసే నైతిక హక్కు ఉంటుందని గుర్తు చేశారు. ప్రభుత్వం ముదిరాజులకు ఒక నామినేటెడ్ పోస్టు కూడా కేటాయించలేదని మండిపడ్డారు. ముదిరాజుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా 1000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఇవాళ అన్ని కులాలతో పాటు బీసీ వర్గాలు ఏవైతే ఉన్నాయో అత్యధిక జనాభా పేదరికం దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి కులానికి అత్యధిక బడ్జెట్ కేటాయించాలని చెప్పి తెలంగాణ ముద్రాజ్ మహాసభ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం, అంతకుముందు ఫైనాన్స్ మినిస్టరు తర్వాత స్పీకర్ గారు కూర్చున్నబెట్టి మాట్లాడిన కమిటీలో కూడా మేము నివేదికను ఇవ్వడం జరిగింది. ఇలా చేపలు కానీ మరబోట్లు కానీ మార్కెట్ సౌకర్యం కానీ ఉచిత చేప పిల్లలు ఇచ్చిన వాటిని రేపు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసే విధంగా కానీ ఐస్ గిడ్డంగులు కానీ తర్వాత ఈ ట్రాన్స్పోర్టేషన్లో 75% సబ్సిడీతో వాహనాలు ఇచ్చే విషయంలో కానీ మేము మా ప్రతిపాదనను ఇవ్వడం జరిగింది. దరిదాపుగా 1,000 కోట్ల బడ్జెట్ను మా ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కనుక ఖచ్చితంగా తద్వారా ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి ఈ జాతిలో కొంత ఆర్థిక పరిపుష్టి వస్తుందనేటువంటి ఆశాభావాన్ని కూడా మీ ద్వారా, అదే రెండో విధంగా 1,000 కోట్లతో ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ను కూడా ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వం ముందు. రేవంత్ రెడ్డి గారు ఒక బీసీ నాయకుడిని నిన్నటి సర్వేలో అత్యుత్తమమైన ఎమ్మెల్యేగా మినిస్టర్గా మార్పులు తెచ్చుకున్నటువంటి ఈటల రాజేందర్ గారిని రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా విమర్శించడం ఆయన అర్హత లేదని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక బీసీ నాయకుని విమర్శించడం ఆయన ఒక అవివేకానికి ఇది ఒక నిదర్శనం. రాజకీయాలకు అతీతంగా ఆయన డెవలప్మెంట్స్ కానీ ప్రతిదీ చేస్తున్నారు. అటువంటప్పుడు ఒక బీసీ నాయకుని విమర్శించి అతను కొడంగల్గా ఒక ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు, నేను ఎక్స్ ఇన్ఛార్జి అక్కడ పనిచేశాను, ఆయన స్థాయి ఏంటో ఆయన మర్చిపోయి మాట్లాడుతున్నాడు. అదేమన్నా ఉంటే కొడంగల్లో బీసీతో ఫైట్ చేసి నెక్స్ట్ ఎలక్షన్లో గెలిచి నీ సత్యంతో చూపించుకో కానీ ఇటు ఒక బీసీ నాయకులను విమర్శించే స్థాయి నీకు లేదని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఉపాధ్యాయ ఎన్నికలకు మాయని మచ్చ తెచ్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఏవిఎన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించి ఏ ఎలక్షన్లో పోటీ చేయకుండా బహిష్కరించాలని ఆల్మీవా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫారూక్ హుస్సేన్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గద్వాల జిల్లాలో ఏవిఎన్ రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తులు నగదుతో పట్టుబడడం ఉపాధ్యాయుల ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఉందన్నారు. కాటేపల్లి జనార్దన్ రెడ్డికి ఉపాధ్యాయుల నుంచి అనూహ్య స్పందన లభించిందని మరోమారు తమ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. కాటేపల్లి కృషితోనే ప్రభుత్వం ఒంటిపూట బడులకు ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. ఏప్రిల్ మాసంలో ఉపాధ్యాయుల పీఆర్సీ బకాయిలు విడుదలవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి ఏవిఎన్ రెడ్డి గారు ఉపాధ్యాయులను కించపరుస్తూ ఉపాధ్యాయులను అప్రతిష్ట పాలు చేస్తూ ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లు జోగులాంబ గద్వాల జిల్లాలో ఆయనకు సంబంధించిన అనుచరులు డబ్బు పంపిణీ చేస్తూ రెడ్డి హ్యాండ్గా పట్టుబడిపోయారు. మరి దీనికి ప్రధాన సూత్రధారి ఏవిఎన్ రెడ్డి గారు కాబట్టి ఆయనను ఎన్నికలలో అనర్హుడిగా ప్రకటించాలని ఆల్మేవా వివిధ ఉపాధ్యాయ సంఘాల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. సంబంధిత అధికారులపై ఎన్నికల కమిషనర్ క్రిమినల్ కేసులు పెట్టి అవసరమైతే ఈ తప్పిదానికి మూల కారణాన్ని పరిశోధించి కారకులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ శ్రీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి గారు తన ఎన్నికల్లో మ్యాండేట్లో ఉపాధ్యాయులకు చెప్పినట్టే ప్రభుత్వం ఈనాడు 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రకటించింది. అదేవిధంగా ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ బకాయిలు ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా విడుదలవుతాయని సందర్భంగా తెలియజేస్తూ ఉపాధ్యాయుల అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేసినటువంటి కాటేపల్లి జనార్దన్ రెడ్డి గారికి మరొక్కమారు ఉపాధ్యాయ వర్గము భారీగా తరలి అత్యధిక పోలింగ్లో పాల్గొని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాం. రెడ్డి గారి విజయాన్ని ఎవరు ఆపలేని విధంగా మొన్న 9వ తారీఖు నాడు అంటే ఎగ్జిట్ పోల్ కాదు కానీ ఆ విధంగా వన్ వే ఉంది ఎన్నిక కావడం. అయితే మన 93% పోల్ అయింది 3 జిల్లాలలో. అదే స్ఫూర్తిని తీసుకొని రేపు 19వ తారీఖు నాడు కూడక అందరూ ఉపాధ్యాయులు ఈ ఎన్నికల్లో పాల్గొని కాటేపల్లి జనార్దన్ రెడ్డి గెలుపుకు మరొక్కసారి అందరూ కదిలి రావాలని మరి రంగారెడ్డి మహబూబ్నగర్ హైదరాబాద్ ఉపాధ్యాయ ఓటర్స్ను
కోరుతా ఉన్నాం. తమకు ఉన్న దాంట్లో కొంత సమాజానికి మేలు కలిగించే కార్యక్రమాలు చేయాలన్న తపన కొందరిలో మనం చూస్తుంటాం. పరుల కోసం పాటు పడాలంటున్న వారి లక్ష్యం మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తుంది. తమ జీవితాలతో చోటు చేసుకుంటున్న చిన్న చిన్న వేడుకలను పేదల మధ్య నిర్వహించుకుంటూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న వారిలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్కు చెందిన ఆనంద్ ఒకరు. ఆనంద్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అనాథ పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ప్రతి చిన్న చిన్న వేడుకలను అనాథ పిల్లల మధ్య జరుపుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు రక్తం కొరత నుంచి నేను చూసిన బాధపడ్డాను ఒకరి విషయంలో. అప్పటి నుంచి రక్తదానం చేయాలని అనుకున్నాను. అలాగే ఏమన్నా సేవా కార్యక్రమాలు కూడా చేయాలనుకుని ప్రతి మ్యారేజ్ డే రోజు, నా పెళ్లి రోజు కానీ, గాంధీ జయంతి రోజు కానీ నేను రక్తదానం చేసి రక్తదానం చేస్తాను. తర్వాత అనాథ శరణాలయంలో పిల్లలకు పండ్లు కానీ ఇలాంటి ఇతర వస్తువులు కానీ ఏమైనా సరే పంపిణీ చేస్తాను. అలాగే అందుల పాఠశాలలో కూడా ఇదే సందర్భంలో చేస్తాను. వాళ్ళను, బీద పిల్లలను కానీ చూసి నాకు మనసు చెలించిపోయి నేను ఇలాంటి కార్యక్రమాలు చేయాలనుకుని చేస్తున్నాను. విద్యార్థులకు చదువుతో పాటు సామాజిక పరిజ్ఞానం పెంపొందించడానికి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు లిటిల్ ఏంజెల్స్ స్కూల్ కరస్పాండెంట్ సంతోష్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని లిటిల్ ఏంజెల్స్ పాఠశాలలో వీడ్కోలు కార్యక్రమం ఘనంగా జరిగింది. విద్యార్థులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాట్లాడుతూ పేద విద్యార్థులు దృష్టిలో ఉంచుకుని తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. Switch on the 3G, ladies and gentlemen.
లిటిల్ ఏంజిల్స్ ఉన్నత పాఠశాల స్థాపించి 1995 స్థాపించామండి. సో ప్రతి సంవత్సరము మంచి విద్యను అందిస్తూ 10వ తరగతి విద్యార్థులకు వీడుకోలు కార్యక్రమం ఈరోజు జరుపుకుంటున్నాము. దాదాపు 25 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు 16-17 సంవత్సరానికి గాను ఈ వీడుకోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను కోఆప్షన్ మెంబర్ ప్రభాకర్ గారిని మరియు జిల్లా అధ్యక్షుడైనటువంటి లక్ష్మణ్ గారిని, టౌన్ అధ్యక్షుడైనటువంటి మల్లేష్ గారిని కూడా పిలవడం జరిగింది. సో అలాగే ఈ కార్యక్రమంలో మా చిన్నారులు చాలా మంచి ఒక అద్భుత ప్రదర్శనను ప్రదర్శించి వాళ్ళు ఇదాగే ముందుకు వెళ్ళాలని నేను ఆకాంక్షిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఆర్కేటీవీ యాజమాన్యం రమేష్ గారు మరియు విజయ్ గారు, హుస్సేన్ గారు కెమెరామ్యాన్ వచ్చి మా ఈ కార్యక్రమానికి చక్కటి ఒక అంటే వెలుగును ఇచ్చినందుకు గాను వాళ్ళకి కూడా మా కృతజ్ఞతలు. ఇలాగే ముందు కూడా చాలా మంచి కార్యక్రమాలను మేము చేస్తామని, విద్యను మంచిగా అందిస్తామని, మంచి ఒక నాణ్యమైన విద్యను మేము అందిస్తూ తక్కువ ఫీజులో చేస్తున్నామని మేము తెలియజేసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఉత్తరాది రాష్ట్రాలలో వికసించిన కమలం దేశంలో నమో మంత్రం పనిచేస్తుందన్న బీజేపీ శ్రేణులు. ముదిరాజులను బీసీఏలోకి చేర్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలి, ముదిరాజు మహాసభ రాష్ట్ర కార్యదర్శి శంకర్. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాటేపల్లి జనార్దన్ రెడ్డి గెలుపు ఖాయం, ఆల్మేవా రాష్ట్ర కార్యదర్శి ఫరూక్ హుసేన్. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కేటీవీ ప్రతి దృశ్యం ప్రజాపక్షం.